మరో 9 రోజులు అంటే 10వ రోజుకు మనకు స్టేట్లో క్లియర్ పిక్చర్ వస్తుంది. 23వ తేదీ కౌంటింగ్ కాబట్టి ఎన్నికల హడావిడి ఎంత అయిపోయి సుదీర్ఘకాలం రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు టెన్షన్తో వెయిట్ చేస్తున్న రోజు ముగింపుకు దగ్గరలో వస్తుంది. ఈ 40 రోజులు ఏడు లెక్కలు వాళ్ళు వేసుకొని, అంచనాలు వేసుకొని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకొక స్టేట్మెంట్ రివ్యూలో పేరుతున్నారు. ఇవో గాల్లో చక్క కత్తి దిప్తా ఎవరి మీద పోరాటం చేస్తున్నట్టు ఏదో లేని భ్రమను క్రియేట్ చేయడానికి, ఏదో జరగబోతోంది ఊహించండి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేస్తున్నారు అనే, అధికారంలోకి వస్తున్నారు అనే ఒక భ్రమ, మరి ఏ ఉద్దేశంతో క్రియేట్ చేస్తున్నారనేది ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేసుకోవచ్చు. అది ఎంతగా తపన పడుతున్నారంటే అది క్రియేట్ చేయడానికి, అది ఒక్కొక్కసారి మితిమీరిపోయి ఏలగింపు స్టేజ్ దాటి ఇలాంటి వ్యక్తి ఈ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగింది చెప్పుకునే ఇలాంటి వ్యక్తి చేతిలో 5 కోట్ల మంది భవిష్యత్తు పెట్టి రాష్ట్రాన్ని అప్పజెప్పామా అని ప్రజలందరూ బాధపడే రకంగా, అలాగే గతంలో 10 ఏళ్ళు ఇచ్చి 9 ఏళ్ళ చిల్లర ఎంత తప్పు చేశామో అనేదాన్ని గుర్తులో లేకుండా మరిచిపోయి 14న మళ్ళీ ఎట్లనే తిరిగి తెచ్చిపెట్టుకున్నాము ఇలాంటి వ్యక్తిని అనుకునేటట్టు ఆయన వ్యవహార శైలి రోజు రోజుకు బాగా కనపడుతోంది. ఒక మీడియాకు సంబంధించినంత వరకు ఇది లల్ పీరియడ్, బహుశా మామూలుగా అయితే ఇన్ని రోజులు న్యూస్ డల్గా ఉంటుంది, ఎందుకంటే అధికార యంత్రాంగం పనులు చేసుకుంటూ పోతుంటుంది. నేషనల్ సినారియో గురించి ఏదైనా స్టోరీస్ రాసుకోవచ్చేమో, స్టేట్ గురించి అయితే పెద్ద పొలిటికల్ హాట్ ఏమి ఉండని నేపథ్యంలో మీడియాకు కొంత సరుకు దొరకడానికి ఉపయోగపడితే పడిండొచ్చు, కానీ ఇంకా అంతకుమించి దీని నుంచి పర్పస్ సాధించడానికి అయితే ఏం కనపడలేదు. అయినా సరే ఆయన రోజు చేస్తున్న దాంతో మేము దాని మీద సమాధానాలు చెప్పడమో లేకుంటే ఎత్తి చూపడమో, ఇదిగో ఇక్కడ నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు భయపడి చేస్తున్నావు తప్ప నీకు నిజంగా ధీమాతో ఉన్న వ్యక్తి చేసేవి కాదు ఇలాంటి పనులని అప్పుడప్పుడు ఎత్తి చూపాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఈరోజు కూడా నేను తీసుకున్న సబ్జెక్టు, ఈయన ఈ మధ్య కంటిన్యూస్ రివ్యూలో పేరిట జరిపే సమావేశాల్లో వచ్చేస్తున్నాం అధికారం లేక వచ్చేస్తున్నాం అధికారం లేక వాళ్ళు ఒక పక్క అడుగుతూనే ఉన్నారు ఎన్ని సీట్లు వస్తాయి సార్ అంటే అది చెప్పట్లేదంట, వచ్చేస్తున్నాం అధికారం లేక రాసి పెట్టుకోండి నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి అని ఓ పక్క చెప్తున్నారు. అలాగే దానికి సర్వేలు కూడా జోడించినట్టు వార్తల్లో చూస్తున్నాం. ఈ మధ్య వరుసగా సర్వేలు చేయించాము, అన్ని సర్వేల్లో కూడా మనమే అధికారం లేక వస్తున్నట్టుంది, కాబట్టి ఎవరు ఇది కావాల్సిన అవసరం లేదు, ఇంకా మనం చేయాల్సిన కౌంటింగ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి అనే లాంటి ఉపదేశాలు, వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి, ఇంకా కొనవూపుడితో కొట్టుకుంటున్నాయి పొలిటికల్గా ఇన్నాళ్ళు బాగా ఏరేరిపడిన ఆయన అనుకూల పత్రికలు, మీడియా వాటికి కొంత ధైర్యం చెప్పడానికి ఉపయోగపడతపడవచ్చు, వాళ్ళకు కొంత తిండి ఇస్తున్నారు, దాంతో వాళ్ళు దాని గురించి ఏదో రాసుకుంటూ పోతున్నందుకు దీనికి ఉపయోగపడే రకంగా ఈ సర్వేల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సందర్భంలో నిజంగా 23 వరకు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, చూస్తూ కూర్చోవచ్చు. కానీ కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి ఉన్న అభిమానులు ఉన్నారు, న్యూట్రల్ వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఛాన్స్ ఇచ్చి తిరగడం డిసైడ్ చేసుకున్న ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్కు గురి కాకూడదని మేము బహిరంగంగా ఒక ఛాలెంజ్ టీడీపీకి చేస్తున్నాము, లేదా ఆయన అధినేత చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నాము. అయ్యా మీరు చేయించుకున్న సర్వేలు 3-4 ఉంటే సరే, ఇప్పుడేదో మీకు ఎంబార్గో ఉందంటే 19th ఎప్పుడో వచ్చినప్పుడు మీ సర్వే మీకు అనుకూలంగా ఉండేవో ఎలాగో అందరికీ తెలిసినవి పెట్టేయండి, మా అంచనాలు ఏమైనా ఉంటే మేము పెడతాం, మా గురించి కొంచెం ఫేవరబుల్గానో లేకుంటే మీ గురించి క్రిటికల్గా ఉండే నిష్పాక్షికంగా ఉండే పత్రికల్లోనో మేము పెట్టిస్తాం, చూద్దాం ఎవరిది కరెక్ట్ అవుతుందో. అక్కడికి ఇంకా నేను చేసింది తప్పే అని మీరు
రిజల్ట్ తర్వాత ఒప్పుకొని కేవలం నేను నుంచి ఇలాంటివే చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాను, అంతే తప్ప దాంట్లో నేను చెప్పిన దాంట్లో నిజం ఉందని కాదు అని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. మీరు మీకు నిజంగా ఇది ఉంటే, మీరు రేపు 19th ఇప్పుడంటే సరే ఇది ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పెట్టలేరనుకుంటే 19th మీరు సిద్ధమేనా? మేము కూడా సిద్ధమవుతాం. నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే నిజంగా మళ్ళీ చెప్తున్నాను, మా నాయకుడి వరకు పోలింగ్ అయిపోయినప్పుడు అది మీడియా అడిగితే చెప్పిన సందర్భం తప్ప ఎస్ కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ ఉండబోతుంది, మేము వస్తున్నామనే ధీమా. అది ఎవరైనా కోర్టు మీద అందరూ తెలుస్తామనుకున్నట్టే ఎన్నికల్లో పోటీ చేసిన ఏ పార్టీ అయినా మేము వస్తామనుకునే ధీమా అది వ్యక్తం చేసినారనుకుంటే అందరితో క్లోజ్ చేశారు. తర్వాత రివ్యూ లాంటివి ఎవరైనా గమనిస్తే ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత రివ్యూలు చేసుకుంటారు, ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయినాము, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎట్లా కవర్ చేసుకోవాలి, అంతర్గత అంచనాలు వేసుకుంటే వేసుకోవచ్చు కానీ దానికి ఒక పటాటోప ప్రదర్శన చేసి మీ మొత్తం పిలిచి అందరినీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చేసి ఇంకోటి చేయాల్సిన పని అయితే చేయరు. రివ్యూలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చేసుకొని పలానా వాళ్ళు సరిగా చేయలేదు, పలానా అభ్యర్థులు సరిగా చేయలేదు అని చూసుకుంటారు. ఈయన ముందే ఆ కార్యక్రమం అంతా ముగిన పెట్టాడు, దానికి ఓ ప్రచారం, ఓ షెడ్యూల్, ఓ పెద్ద ఎత్తున కూడర కొట్టేసి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ గమనించిన వాళ్లకు ఈసారి ఎన్నికల్లో క్లియర్గా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోంది అనేది స్పష్టమైన చిత్రం ఎమర్జైంది. ఈ విషయం మేము కాన్ఫిడెన్స్ తనడమే కాదు, ఈరోజు నేషనల్ మీడియాలో ఎక్కడ కూడా ఇంతకుముందు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నా బాధ అనిపించినా ఎప్పుడు అనిపించింది, ఇంత పార్టీ పెట్టుకుని 67 సీట్లు గెలుచుకుని ఒకరన్నా వైఎస్ఆర్సీపీ అనేవాళ్ళు కాదు, జగన్ పార్టీ ఆ నేషనల్ మీడియా అయితే అసలు ఇది కాదు గుర్తించేది కాదు. వాళ్ళెవరు మా అక్కడ చంద్రబాబు నాయుడు లాగా మేము కల్టివేట్ చేసుకున్న మిత్రులు ఎవరు లేరు, లేదు ముందు నుంచి రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నేషనల్ పిక్చర్ తీసుకొని దే ఆర్ కమింగ్ అవుట్ విత్ క్లియర్ దిస్ వన్ పిక్చర్తో వాళ్ళు తీసుకొని వచ్చే ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల తర్వాత కేంద్రంలో ఈ 4-5 మంది 6 కీలకమైన రోల్ పాత్ర పోషించబోతున్నారన్న ప్రాంతీయ పార్టీల అధినేతల్లో జగన్మోహన్ గారి రెడ్డి గారి బొమ్మ ప్రామినెంట్గా వస్తుందా రావట్లేదా? అంతకు మించిన క్లియర్ ఇది అక్కర్లేదు, వాళ్ళు చేసిన స్మాల్ శాంపులే కానీ ఎంపీలకు సంబంధించి అదే కౌంట్ అవుతుంది. అంతెందుకు మీ ఈనాడు గ్రూప్లో పెట్టుబడి పెట్టి ఈనాడు తీసుకున్న టేక్ ఓవర్ చేసిన న్యూస్ 18 వాళ్ళ దాంట్లో కూడా జస్ట్ ప్రీపోల్ ఒకరోజు ముందు చేసిన దాంట్లో క్లియర్గా దే కేమ్ అవుట్ విత్ దట్ స్టేట్మెంట్. ఏమని ఉంది వీళ్ళది న్యూస్ 18, సిఎన్ఎన్ న్యూస్ 18, April 8, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్ సెట్ టు స్వీప్ ఆంధ్రప్రదేశ్. ఈయన ఎవరు ఆధ్వర్యంలో జరిగింది, ఈయన పేరు జక్కా జాకబ్ అనే ఆయన పేరు. మేము ఇదేమి చూపుకోవాల్సి వస్తుందంటే మన ఈయన చేసే రాద్ధాంతం, ఈయన చేసే వాటి ఒకళ్ళ రోజు చేసే ప్రదర్శనలు ఇవన్నీ చూస్తుంటే అరే ఒక పిక్చర్ అయితే పోవాలి కదా, జనానికి చెప్పాలి కదా, అన్ని పత్రికలు అందరు చూడరు కదా, నేషనల్ ఛానల్స్ చూడరు కదా అని చెప్పాల్సి వస్తుంది. అండ్ ఈ దీనికి సంబంధించినంత వరకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఆ తర్వాత వచ్చే వాటిలో కూడా ఒక్క పత్రిక బహుశా మీరు చూసింటారు ఇక్కడ ఈ తెలుగులో ఉండేది, జగన్ గారి బొమ్మ తీసి చంద్రబాబు బొమ్మ పెట్టి ఈయన వీళ్ళు నేషనల్ దీంట్లో స్టేజ్ మీద మేజర్ రోల్ ప్లే చేస్తారని ఒక పత్రికలో పెట్టుకున్నారు తప్ప మిగిలిన జాతీయ పత్రికలన్నీ ఏది కానీ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారిని పెట్టి చేయట్లే. ఏది డిస్పైట్ ఆల్ హిస్ ఎఫర్ట్స్, ఆయన పోయి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నా, ఈ మధ్య వాళ్ళందరూ ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలుస్తున్నా అన్నాడు, ఒకరు రాలే, రాకపోయేసరికి అది క్యాన్సిల్ అయినట్టుంది, ఇవన్నీ చేస్తున్నా, వాళ్ళకి ఎంతో వాళ్ళకు అవసరమైన సహకారాలు ఏవో అందించి తద్వారా వాళ్ళ నుంచి గ్రూప్ ఫోటోలకు దిగేంతవరకు ఆయన సాధించుకోగలిగాడు, కానీ పొలిటికల్గా వాళ్ళ మీద కలుపుకుపోవడము నేను లీడ్ చేస్తున్నా అని చెప్పడం మాత్రం ఎక్కడ చేయలేకపోతున్నాడు. చిత్రం అనిపిస్తుంది ఇంత ప్రయత్నం ఎందుకు, ఖచ్చితంగా 23వ తేదీ తెలుస్తుంది. నేను గతంలో కూడా అన్న 2014 ఎన్నికల్లో మీతో సహా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది వచ్చేసినారనుకున్నప్పుడు కూడా ఫలితాలు దానికి పూర్తి విరుద్ధంగా వస్తే
జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా దాన్ని స్వీకరించి నేనేం వినమ్రంగా స్వీకరిస్తున్నామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి రిజల్ట్ వచ్చిన 15 నిమిషాల్లో ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తిస్తామన్న ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుకునే ఆయన రిటైర్మెంట్ అయిపోయింది, పోస్ట్ రిటైర్మెంట్ కూడా 10 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. రిటైర్మెంట్ అయిపోయినాక ఎవరికి లేని ప్రివిలేజ్ వచ్చి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు, ఇంకా బహుశా ఏ నియంతలు వాళ్ళకన్నా ఏదైనా సెట్ రూల్సో మోరల్సో అవి ఉంటాయి, అవి ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా దీన్ని రాష్ట్రాన్ని ఆడుకొని ఫుట్బాల్ ఆడుకొని ఇంకేం ఆనందంగా ఈ 40 రోజులు హాయిగా రెస్ట్ తీసుకుని 23వ తేదీ వచ్చిన దీళ్లతో మన ఫలితాలు చూసుకొని వాళ్ళ పొలిటికల్ పార్టీ అనేది మళ్ళీ 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు తను ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు, లేదా ఆయన నిజంగా ఆయన నమ్ముకున్నట్టు జనం ఇస్తే ఆనందంగా రూల్ చేసుకోవచ్చు. ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఈయనకు ఈరోజు కాదు, 2 ఏళ్ళ నుంచే ఇది మొదలైంది. ఇంకా కష్టం, ఈసారి కష్టం రాలేనని చెప్పి 2 ఏళ్ళు కాదు, అంతకుముందు నుంచే. అందుకోసమే ఫస్ట్ ఓఎస్ఆర్సీపీని ఎట్లా ఇది చేయాలి, పార్టీని చిన్న భిన్నం చేయాలనే ఉద్దేశంతో అడ్డగోలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ తర్వాత ముందు పెట్టేసి అది దానివల్ల ఏం ఫలితం లేకపోయేసరికి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పటి నుంచి బీజేపీ నుంచి బయటకు వచ్చినాక బీజేపీలో అంటకాగుతున్నారని అదేదో వేశారు, కేసీఆర్ నడిపిస్తున్నారు ఇంకోటి అన్నారు. లేని శత్రువులను క్రియేట్ అనే ఒకటి ఇమాజిన్ చేసుకొని వాళ్ళ మీద చెప్తూ వాళ్ళతో జగన్ గారిని కలుపుకుంటూ నేను ఒక్కనే ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేస్తానని ఇష్యూస్కు, అసలు రాష్ట్రానికి, రాష్ట్ర సమస్యలకు, రాష్ట్ర బాగోగులకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధం లేని నాన్ ఇష్యూస్ను ఇష్యూ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఈయనను పెద్ద హీరో కింద దాని నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే శక్తి కింద తనను తాను చూపుకుంటూ ఎన్నికల వరకు లాక్కొచ్చారు. జనం అవేమి నమ్మలేదు. పసుపు కుంకుమ ఏదో ఇచ్చాను అనుకుంటే దాన్ని లెక్కలేకేసుకోలేదు జనం. నువ్వు ఇన్నాళ్ళు ఇవ్వని వడ్డీ లెక్కలేకేసుకుంటే ఇది ఒక దీనికి దాంట్లో 5% కూడా రాదని చీత్కరించి జనం నిన్ను రిజెక్ట్ చేశారు. చేశారు అని మేము అంటున్నాం, చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు పార్టీ ఇంకా రేపు ఎన్నికల తర్వాత టీడీపీ అనేది ఉండబోదు అని ఎప్పుడైతే భయం మొదలైందో ఎట్లా పార్టీని గ్రిప్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఈ ఎక్సర్సైజ్లు ఆయన మాటల్లోనే 2 వస్తున్నాయి, ఒక పక్క ఇది అంటున్నాడు, ఇంకో పక్క కౌంటింగ్ అప్పుడు జాగ్రత్త అంటున్నాడు, ఇంకో పక్క ఇదే అంతం కాదు నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయంటున్నాడు. అంటే ఎవరు డీలా పడద్దు, అందరు నా చుట్టూ ఉండండి, నేను అందరూ ఎవరు కదలవద్దు, అప్పుడు మన పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నాడు. కానీ టీడీపీ అనేది అయిపోయింది దాని చాప్టర్. 1982లో మొదలైన ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన టీడీపీ దాని లైఫ్ స్పాన్ 40 ఏళ్ళు అయిపోయింది, దాని లైఫ్ అయిపోయింది. ఇది సంవత్సరం నుంచే దానికి బీటల వారు ఎందుకు కనపడుతోంది. ఆ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందో, అయితే కాంగ్రెస్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే నేషనల్ పార్టీ కాబట్టి ఒక స్టేట్లో ఇదిగిన ఇంకో స్టేట్లో ఎక్కడో సర్వైవ్ అయి నెక్స్ట్ రావడానికి ప్రయత్నం చేయడానికన్నా అవకాశం ఉంటుంది. నీ పక్క ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీలో కూడా నువ్వు పెట్టిన పార్టీ కాదు, ఎవరో పెట్టిన పార్టీని దాన్ని తెచ్చుకొని దాన్ని 400 రూపాయలు మార్చి మొత్తం అన్ని రకాల షార్ట్ కట్స్ తప్ప స్ట్రైట్ ప్రజలకు 4 మంచి పనులు చేసి ఆ ప్రాతిపదిక మీద ఓట్లు తెచ్చుకునే బదులు కేవలం అడ్డగోలుగా చిన్న చిన్న ఎత్తుగడలతో, నీచమైన వ్యూహాల పేరుతో, నీచమైన ఎత్తుగడలతో నడుపుకుంటూ వచ్చిన ఆ చరిత్ర చాలా రోజులు లాగుతూ వచ్చి మధ్యలో హిస్టారికల్గా అదేది మన విభజన జరగడంతో వచ్చిన అదొక అడ్వాంటేజ్ వల్ల నీకు వచ్చిన కలిసి వచ్చిన దానివల్ల ఇన్నాళ్ళు ఉండగలిగారు తప్ప నార్మల్ రాజకీయ పరిస్థితిలో అయితే ఇది ఎప్పుడూ దీనికి చరిత్ర సమాప్తం అయిపోయేది. అది ఈరోజు వచ్చింది. నౌ టీడీపీ ఈజ్ హిస్టరీ అండ్ ఓఎస్ఆర్సీపీ ఈజ్ ఫ్యూచర్. అది స్టేట్లో డిసైడ్ అయిపోయింది. రేపు మొత్తం స్టేట్ మొత్తం ఇటువైపు చూస్తుంది. దాన్ని అరిగించుకోవడం, జీర్ణించుకోవడం, దాన్ని అంగీకరించడానికి ఆయన మనసు సిద్ధంగా లేదు కాబట్టి ఇప్పుడు రేపు ఇది కాగానే ఫస్ట్ చుట్టూ ఉన్నవాళ్ళు పక్కకు జారడం కాదు, ముందు వారినే నడు రోడ్డు మీద పెట్టి ఆ టీడీపీలో పార్టీల వాళ్ళే ఇంతకాలం సిన్సియర్గా చేస్తున్న కార్యకర్తలు ఎవడైతే ఆయన వల్ల దోచుకున్న వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటే ఉండొచ్చు, కానీ మిగిలిన పాపం అమాయకంగా నమ్మి ఆ పార్టీని రాజకీయంగా నమ్మి ఇన్నాళ్ళు వెనకంలో ఉన్న వాళ్ళ కార్యకర్తలు ఆయనను నడి రోడ్డు మీద నిలబెట్టి కడిగేసే రోజు త్వరలోనే ఇది కాబోతోంది. ఆ భయం ఒకటి ఉంది,
అందుకోసమే ఫ్యూచర్ ఇంకా ఉంది, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఐదేళ్ళు అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేసే భాగంగా ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేస్తున్నాడని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వీటిని తెరదించాలంటే మళ్ళీ చెప్తున్నాం, 19వ తేదీ మీరు మీ రిజల్ట్ తోరండి, మేము కూడా వస్తాం. మాకైతే పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది, 23 తేదీ వచ్చే రిజల్ట్లో ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. ఈవీఎంలు నిక్షిప్తమై ఉన్న దాని ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి అధికారంలోకి రాబోతున్నారు. రాష్ట్రానికి బీపీఎన్ ఆంధ్రప్రదేశ్కు 2వ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసే రోజు 23 తర్వాత త్వరలోనే ఉంటుంది. పోతే ఈరోజు ఇప్పుడు 2 గంటలకు ఎంతకో మళ్ళీ కేబినెట్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు. అది కేబినెట్ మీటింగ్ లాస్ట్ కేబినెట్ మీటింగ్ అనే బదులు వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న సంతాప సభగా భావించవచ్చు అనేది మా అభిప్రాయం. ఎందుకంటున్నామంటే ఒరిస్సా చూశాం, నేను అదే పదే కంపేర్ చేసి చూశాను. ఒరిస్సాలో ఈ మధ్య వరదలు వచ్చింది, అది మన సైక్లోన్ తుఫాన్ వచ్చిన తర్వాత. అక్కడ సీఎం తను రివ్యూ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాలా, నిజంగా జరిగింది, ఆయన ఎక్స్పీరియన్స్ని వాడుకుంటే వాడుకున్నారు. అంటే అది ఒక పట్టుదలగా పోకపోతే చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు పార్ట్ అండ్ పార్సల్గా డిస్కస్ చేయడము తప్పు కాదు. అలాగే అధికార యంత్రాంగాన్ని పనిచేయించడం అనేది సీఎం తన పనే అయిపోయింది కాబట్టి, ఎన్నికలు జరిగిపోయాయి కాబట్టి కీలకమైన నిర్ణయాల్లో ఉండకూడదు కాబట్టి హుందాగా తనంతట తాను ఉండడం అనేది తన ధర్మం. ఒకవేళ అవసరమైతే చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూడా ఏం సార్ ఏం చేద్దాం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్తో అనగడం కూడా అది పెద్ద ఇష్యూ కాదనేది ఒరిస్సా చూస్తే కనిపిస్తుంది. అది న్యూస్ పెద్ద రాలే, అది ఒక కాంట్రవర్సీ కాలే. ఇక్కడ కాంట్రవర్సీ చేసుకుని నువ్వు కాంట్రవర్సీ చేసి దాని మీద ఒకటి పెద్ద బిల్డప్ ఇచ్చి కొట్ల ఏదో పోరాటం జరిపి యోధుడి కింద ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం జరిపి ఇటు చీఫ్ సెక్రటరీ మీద పోరాటం జరిపి వ్యక్తిగతంగా నానా రకాల అందరి మీద దూషణలకు దిగి ఆఖరుకు నువ్వు సాధించుకుంది ఏందయ్యా అంటే అదొక పోరాటం చేసి కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడం, అది కూడా షరతులతో కూడి. మాకు తెలియగలుగుతాము ఆయన ఈ నెల రోజుల నుంచి పోరాటం జరుగుతుంది. తెలియగలుగుతాము చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ళుగా ఉంది కదా, కరువు కంటిన్యూస్ కరువు ఉంది. ఈ ఏడాది జనవరిలో కరువు బృందానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నివేదిక ప్రకారమే 7 ఏళ్ళుగా రాష్ట్రం కరువులో ఉంది. 7 ఏళ్ళుగా కరువు ఉంది. ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో కరువు గురించి ఏ కేబినెట్ మీటింగ్ అయినా స్పెషల్గా పెట్టి చాలా దీని మీద డిస్కస్ చేసిన సందర్భం ఒకటన్నా ఉందా? అలాగే దాన్ని తెలియజేసిన కూడా అడుగుతాను, 100కు పైగా కేబినెట్ మీటింగులు, ఇన్ని కేబినెట్ మీటింగులు ఎప్పుడు జరిగిండవు. భూ కేటాయింపులు జరగకుండా దానికి తప్ప వేరే వాటికి ఎప్పుడన్నా కేబినెట్ మీటింగ్ పెట్టారా? రికార్డ్ తీసి చూస్తే కావాలంటే వాళ్ళు చూడొచ్చు, మామూలు చూడొచ్చు, లేదా మీరు మీడియా వాళ్ళు మీ దగ్గర అన్నీ ఉంటాయి చూడొచ్చు. ఇంతవరకు కరువు లేదా మంచినీటి సమస్య ఇంకొకటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అగ్రికల్చర్ సమస్యల మీద ఒక అసెంబ్లీని పిలవడం లేక వీటి మీద కేబినెట్ పెట్టి దానిల మీద సుదీర్ఘంగా చర్చించిన సందర్భాలు కానీ ఒక్కటంటే ఒక్కట్లేదు. ఇది హిస్టరీ ఇంకో రకంగా ఉందంటే చూద్దాం. గతంలో 2004కు ముందు అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అసెంబ్లీలో రద్దు చేశాడు. అప్పుడు ఐఎంజీకి 800 ఎకరాలు అసలు కేబినెట్ దగ్గర కూడా పోయేది, నేరుగా మున్సిపల్ దీని ద్వారానే ఇచ్చేసి శాంక్షన్ చేసేసి మొత్తం అయిపోయిన తర్వాత ఎవరో చెప్పినట్టున్నారు, అయ్యా ఇది చాలా డేంజరు, కంప్లీట్ డైరెక్ట్ మీరే ఇరుక్కుంటారంటే అప్పుడు కేబినెట్ పెట్టి రాటిఫై చేశాడు. అప్పుడు నుంచి ఆయనకు ఆ హిస్టరీ ఉంది. తర్వాత ఆయన కేబినెట్లు పెట్టినవన్నీ ఈసారి వచ్చినప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నట్టున్నాడు. డిపార్ట్మెంట్లో ఏం లే, కాంట్రాక్ట్లు ఇవ్వడము, బిల్లును పాస్ చేయడము, లేదా ముందే అపాయింట్ చేసిన కాంట్రాక్టర్ను రాటిఫై చేయడము, భూ కేటాయింపులు, ఇవి మెయిన్. నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు వీళ్ళు ఈ మధ్య రివ్యూ చేసింది కూడా ఏదైతే ఈసీ అబ్జెక్ట్ చేసి చాలా ఘోరమైన పని చేసింది అన్న దాంట్లో కూడా ఈయన చేసిన పని ఏంటంటే పోలవరం బిల్లును గురించి మెయిన్ మాట్లాడుకున్నాడు, ఆఖరిని మంచినీటి సమస్య గురించి ఒక మాట మాట్లాడినాడు, అంతకుమించి దాంట్లో ఇంకేం రాలే రివ్యూ. ఇప్పుడు చేయబోయే దాంట్లో ఈ కండిషన్లు ఏవైతే పెట్టారో దీని ప్రకారం ఈయన చేసే పని అయితే ఈ 5 ఏళ్ళు ఎందుకు చేయలే పని? ఎప్పుడు లేని ఈ కేబినెట్లోనే దీని మీద ఇంత ఇదిగా నువ్వు డిస్కస్ చేసి ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకోగలిగిన దశలోనే అలాంటి కేబినెట్ జరపనప్పుడు ఈరోజు అయిపోయిన అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రి నువ్వు కీలకమైన నిర్ణయం తీసుకోలేవు, నువ్వు ఈరోజు డైరెక్షన్స్ ఇచ్చే చేయించలేదు. 2 తుఫాను వచ్చింది ఎప్పుడు ఎన్నికల ఫలితాలు 23వ తేదీ ఫలితాలు ఉన్నాయి, 3వ తారీఖున తుఫాను వచ్చింది, ఈరోజు 14, ఈరోజు నువ్వు సాధించుకున్నావు.
ఈ 10 రోజుల్లోనూ తుఫాన్ నిజంగా ఎప్పుడూ లేనంత స్మూత్గా అఫిషియల్ మెషినరీ ఎలాంటి ప్రెజర్ ఫీల్ కాకుండా ఫస్ట్ టైం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోయారు. ఫస్ట్ రైట్ ఫ్రమ్ వార్నింగ్ ఇవ్వడం దగ్గర నుంచి చేస్తూ పోయారు. మినిమం డ్యామేజ్ ఏం జరగల. ఈయన ఉంటే దీన్ని బహుశా ఇంకొక పెద్ద దీని కింద ఈయన ప్రచారానికి ఈయన హడావుడికి వాడుకొని ఏదైనా ఇచ్చేసేవాళ్ళం, అధికారులు పనిచేయకుండా, అధికార యంత్రాంగం పనిచేయకుండా. కానీ ఈయన లేనందువల్ల స్మూత్గా పనులు జరిగాయి. ఇప్పుడు పోయి నువ్వు రివ్యూ చేసేది ఏముంది, కొన్ని రిజల్ట్స్ వస్తే 23వ తేదీ రిజల్ట్స్ వస్తాయి, ఇంకొక 10 రోజులు, 10 రోజుల క్రితం అది వచ్చింది, ఇంకో 10 రోజుల్లో ఇది వస్తున్నాయి. అంటే కేవలం దీనికోసం ఏదో చేస్తున్నాం, నేను పనిచేస్తున్నాను, పనిచేసేవాడిని ఎవరో ఆపుతున్నారు, నన్ను వదిలేయండి నేను పనిచేస్తానంటే గట్టిగా పట్టుకుంటున్నారు. దీని ఎంత కేంద్రము మోడీ ఇంకో ఈసీను ఇంకోటో ఏవో చేస్తున్నాను. దీనివల్ల ఆయనకు ఏమానందం వస్తుందో ఈ కేబినెట్ జరిపినందువల్ల. కానీ మళ్ళీ మేము అదే చెప్తున్నాం, ఏది ఈ కేబినెట్లో ఆయన చేసేది చివరి కేబినెట్ కింద బహుశా గ్రూప్ ఫోటో దిగుతారేమో, అందరూ ఎలాంటి మొహాలు పెట్టుకుంటారో తెలియదు. కానీ వాళ్ళకు వాళ్ళు ఇన్నాళ్ళు చేసిన దోపిడీకి ముగింపుగా ఇన్నాళ్ళ కేబినెట్ సమావేశాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ చూసి రికార్డు స్థాయిలో వాళ్ళు చేసిన ఒక అప్రజాస్వామిక అరాచక అన్యాయమైన దుర్మార్గమైన పాలన ఫైనల్ దీని కింద 4 ముక్తాయింపు ఏమైనా మాటలు మాట్లాడుకొని ఇక్కడ ఏమి చేయలేకపోయామని ఏమైనా బాధపడితే బాధపడి క్లోజ్ చేసుకుంటారేమో తెలియదు. తప్ప దీనివల్ల రాష్ట్రానికి ప్రజలకు ఏమీ జరిగేది లేదని ఆయనకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. మళ్ళీ అన్నట్టు నువ్వు మీడియాకి ఏదైనా కొంచెం తిండి దొరికితే దొరుకుతుంది. ఎందుకంటే అయిపోయింది టెన్షన్, ఇస్తుందా లేదా పర్మిషన్ ఇస్తుందా లేదా అనే డిస్కషన్స్ ఈజీ. అమ్మయ్య ఇచ్చింది, వాళ్ళు కూడా ఎందుకో రాత్రి ఇచ్చినారు, ఏ ముందు రోజు ఇచ్చింటే కూడా ఏ పెద్ద లేదు, రాత్రి ఇచ్చారు, అదొక టెన్షన్. ఇప్పుడు అక్కడ అంతా అక్కడ ఉంటారనుకుంటా, ఏం డిస్కషన్ జరుగుతుంది, మరి ఏం ఆఖరికి నిర్ణయాలు ప్రకటిస్తారు, ప్రకటించడానికి ఏమీ లేదని తెలుసు. బహుశా అదే అంటారేమో, మమ్మల్ని వదిలేసింటే చాలా పొడిచేవాళ్ళం కానీ ఎవరు మాకు చేయలేదు, ఊరికి బంధించి కూర్చోబెట్టారు, అందువల్ల ఫ్రీగా మాట్లాడుకోలేకపోయామని